పంట నష్టపోయిన రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని కొల్చారం మండల వ్యవసాయ అధికారి బాలరెడ్డి అన్నారు. కొల్చారం వ్యవసాయ కార్యాలయం సందడిగా మారింది. రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పంట నష్టపోయిన వివరాలు నమోదు చేసుకుంటున్నారు. కొల్చారం మండలం కిస్టాపూర్ చిన్నగన్పూర్లకు చెందిన రైతులు ఏఈఓ అంబికాకు దరఖాస్తుకు అందించారు. చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన శంకర్, అలాగే కిస్టాపూర్ గ్రామానికి చెందిన నవీన్, శ్రీశైలం, నాగరాజులు మాట్లాడుతూ అకాల వర్షం నట్టేయటం ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాది చిన్న గణపతి సార్. నా పేరు పులవేణి శంకర్, మా నాయన పేరు నారాయణ. నేను సుమారు 5 ఎకరాల పొలం నాటేసిన, 4 ఎకరాల పొలం మొత్తం అకాల వర్షానికి మొత్తం నేలమట్టమైంది, మొలకలు వస్తున్నాయి. 1 లక్ష రూపాయల పెట్టుబడి జరిగింది. నాకు ఇంతవరకు ఎవరు నష్టపరిహారం గురించి పట్టించుకోలేరు. కాబట్టి మీరు అధికారులు స్పందించి మాకు రైతులకు న్యాయం చేయగలరని, నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇప్పించగలరని కోరుచున్నాం. కోరుతున్నాము. అయితే పంటలు చాలా బాగా విపరీతంగా ఉన్నాయి. వర్షం పడడం వల్ల పంటలు బాగా నష్టపోయినాయి. ఎక్కడ చూసినా చేతి కమ్మినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం ద్వారా కొంత నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కిష్టాపూర్ గ్రామం. నా పేరు మల్క శ్రీశైలం, సన్న బ్రాహ్మణుడు. కిష్టాపూర్ గ్రామంలో కురిసిన వానకు ఏటికాల్వ బొర్రి మొత్తం వరదతోని పడ్డది. వడ్డం పడి వరద పోతుంది మొత్తం. ఏం చేతికి రాదది. మాకు నష్టపరిహారం కలిగించాలని కోరుతున్నాం. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 4 ఎకరాలు వరద మొత్తం. 4 ఎకరాలు పోయింది మొత్తం వరద. ఎంత పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి 50-60 వేలు. ఇప్పుడు చేతికి ఏం రాలేదా? చేతికి ఏం రాదు. మొత్తం వరదనే పోతుంది దాంట్లోకి వెళ్ళి. మా ఊరి దగ్గర గచ్చి పడుతుంది కెనాల్ కాలువ. కాలువ బొర్రడం వల్ల మొత్తం కొట్టుకుపోయింది. అడ్డం పడ్డది ఒకటి. మళ్ళా ఏం పని చేయదు కాదు. మాకు నడవనీకే ఛాన్స్ లేదు ఆ నీళ్ళల్లో. మొత్తం ఇచ్చిపెట్టేసినాం సార్. ఏం చేతికి రాదు. లేకపోతే ఇక్కడికి వెళ్ళేస్తే అటు అడ్డం పడుతుంది, అక్కడికి వెళ్ళేస్తే అడ్డం పడుతుంది. నీళ్ళల్లో పట్టే మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. ఎంత పెట్టుబడి? 3 ఎకరాలకు ఎంత అయింది పెట్టుబడి? 3 ఎకరాలకు 1 లక్ష రూపాయలు అయింది సార్ మొత్తం.